दीपक, दीपक ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? రేపు మనం ఉండబోయే కొంపకి పైకప్పు ఏ రేకుతో వేద్దామా అని వెటకారమా? లేకపోతే ఏంటి, మనిషి ఆలోచన లేకుండా ఎప్పుడన్నా ఉంటాడా? నేను అడిగేది నువ్వు ఇప్పుడేం ఆలోచిస్తున్నావు అని. మన భవిష్యత్తు గురించి. రేపు మన పెళ్లి గురించా? ఎల్లుండి నా యాత్ర గురించి, అందులో నీ పాత్ర గురించి. ఏ యాత్ర? నా అంతిమ యాత్ర. దీపక్, ఏంటి నువ్వు మాట్లాడేది? నీకేమన్నా పిచ్చా కిందా? లేకపోతే ఏంటి, మరి ఏ యాత్ర? నా ఆస్ట్రేలియా యాత్ర. ఎల్లుండి సాయంత్రం ప్రయాణం. దీపక్, దీపక్, నువ్వు ఇక్కడే ఉండి చదువుకోవచ్చుగా, అంత దూరం వెళ్ళాలా? తప్పదు, ఇండియాలో ఉంటే ఇక్కడే ఉంటాను, ఇలాగే ఉంటాను. అని ఎవరన్నారు? మా మామగారు, మీ నాన్నగారు. తప్పదా? తప్పు కాదు నాకు అనిపిస్తుంది. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఆలోచించు, ఫిజికల్గా మెంటల్గా కూడా. నువ్వింకా మ్యారీడ్ లైఫ్ సిద్ధంగా లేవు. నిజం శాలిని, వయసు కాస్తన్నా పెరిగింది కానీ మనసు ఇంకా లక్క పిడతల్లా వండుకునే దగ్గరే ఆగిపోయింది. నువ్వు ఎదగాలి శాలిని, నేను తిరిగి వచ్చేసరికి నువ్వు మీ నాన్న కూతురుగా కాకుండా మిస్సెస్ శాలిని దీపక్లా కనిపించాలి. మొన్నే ఎక్కడో చదివాను, మనిషి ఎదగాలంటే ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఒంటరిగా ఉండడం నా వల్ల కాదు, నాకు భయం. నేను పోయాక నువ్వు ఒంటరిదానివేగా? ఆస్ట్రేలియా వెళ్ళాక ఒంటరితనం బాధను పెంచుతుంది, పెరిగిన బాధ బాధ్యతను గుర్చేస్తుంది. ఆ బాధ్యతే మనిషిని మనిషిలా నిలుపుతుందట. నువ్వు ఇలా కూడా ఆలోచిస్తావా? బయట బియర్ తాగి నీతో రొమాంటిక్గా 4 రోజులు తిరిగినంత మాత్రాన జీవితం అంతా అలానే ఉంటాననుకుంటున్నావా? మార్పు సహజం రా. కాకపోతే ఆ మార్పు నీ పరిచయం వల్లే వచ్చింది. నువ్వు మారాలి. మనం ఇలా విడిపోవటం ఆ దేవుడి నిర్ణయం అనుకో. ఒక్క నిమిషం ఆలోచించు, 4 ఏళ్ల తర్వాత నాకు మంచి ఉద్యోగం దొరుకుతుంది, మన లైఫ్ ఆనందంగా ఉంటుంది, మా నాన్న నీ వాళ్ళందరూ గర్వపడే స్థాయిలో మనం ఉంటాం కదూ. నిజమే, కానీ అప్పటిదాకా నిన్ను చూడకుండా ఉండడం నా వల్ల కాదనిపిస్తోంది. నా వల్ల మాత్రం అవుతుందా? అవును చెయ్యాలి. ఇంత చెప్తున్నా కానీ నిన్ను చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేనని నాకు తెలుసు. అందుకే ఒక విషయం ప్రాక్టీస్ చేస్తున్నా. ఏంటది? కళ్ళు మూసుకొని నిన్ను చూసుకోవటం. కనిపిస్తున్నానా?
అద్భుతంగా మామూలు కన్నా గొప్పగా ఇంకా అందంగా ఇంకా అమాయకంగా అబద్ధం కాదు నిజం ఒట్టు ఎంత ఇదిగా కనిపిస్తున్నావో తెలుసా నిన్నులా చూడటం కోసం శాశ్వతంగా కళ్ళు మూసేయాలనిపించే అంత ఆనందం ఈ పాలు తాగు. ఇలా తాకుండా తినకుండా ఉంటే ఎలాగమ్మా? ఎన్నాళ్ళు ఇలా? నువ్వు అంటున్నావు కానీ నిజంగా అలా జరుగుతుందా? ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ రంగాన్ని క్షమించారు. రాజశేఖరం లోపలికి వెళ్ళటంతో అందరూ ఒకటై ఉంటారు. రంగా ప్రాబ్లం ఎవరికి వాళ్ళు వాడదుగా ఫీల్ అయితే అవరు. వ్యసనాలతో సుఖపడే మగాణ్ణి చూసి సాటి మగాళ్ళు ఈర్షపడతారు. కష్టపడ్డప్పుడు సంతోషపడతారే తప్ప జాలిపడరు. వ్యసనాల పాలైన మగాణ్ణి ఆడది ఏనాడు క్షమించదు. అంటే ఇప్పుడు ఇప్పుడు రంగా వస్తాడు. రంగానా? ఎలా? నందకుమార్ మంత్రం కానీ రంగా, ఏంటిది? రా రా రా, వాట్ ఎ సర్ప్రైజ్! ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా ఈ మహిమ? వెల్కమ్, కమ్. ఏమిటి రంగా, ఏమిటి కొత్తగా ఫీల్ అవుతున్నావు? ఇది నీకు పరిచయం లే కదా. రా. ఫ్రెండ్గా ఉన్నప్పుడే క్లోజ్గా ఉండేవాడివి, బంధువం తెలిసాక బంధం పెరగాలి. కానీ నువ్వేంటి రంగా ఇలా? డ్రింక్. సారీ, నేను అందుకు రాలేదు. తెలుసు, నీ అత్తింటి ల్యాండ్ పేపర్స్ గురించి వచ్చావు. మహిమా, ప్లీజ్ నాకు ఒక నెల గడువివ్వు. డబ్బు కట్టి ఆ పేపర్స్ వెనక్కి తీసుకుంటాను. ప్లీజ్ మహిమా, పోనీ కనీసం 15 రోజులు, 15 రోజులు టైం ఇవ్వు, కట్టేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ 10 రోజులు. 10 నిమిషాలు కూడా ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి? ఏమనివ్వాలి? ఫ్రెండ్వనా? ఫ్రెండ్షిప్ వదిలేశావు, పోనీ బంధువనా?
అనుబంధము లేదు. ఇంకెందుకు ఇవ్వాలి నీకు అవకాశం? ఎందుకు కన్సిడర్ చేయాలి? ఇంతకుముందు ఎలా వచ్చేవాడిని, ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, ఎంత డబ్బు నీకు ఇచ్చాను. అదే పోగొట్టుకున్నాను. మన పాత ఫ్రెండ్షిప్ను గుర్తు తెచ్చుకోనైనా కొంచెం టైం ఇవ్వు మహిమ, ప్లీజ్. సరే ఇస్తాను, కానీ ఇలా కాదు, నువ్వు పాత రంగాల అడగాలి. అంటే పాత రంగాల, నా ఆఫర్ని వద్దనని రంగాల, నా మాట కాదనని రంగాల, నా అచ్చమైన ఫ్రెండ్లా అడుగు, ఇస్తాను. నో ప్రాబ్లం, బలవంతమేం లేదు, నాది జస్ట్ అవకాశం, కానీ నీది అవసరం. అవకాశాన్ని పోస్ట్ పోన్ చెయ్యొచ్చు, కానీ అవసరాన్ని ఏం చేయాలి? That's the spirit. Ranga, ఏంటిది మెల్లగా? ఏమవుతుంది? ప్రాణం పోతుంది అంతేగా. జీవితాన్నే పోగొట్టుకున్నావండి, నాకు ప్రాణం పెద్ద విలువైంది కాదు. రంగా, చాలా స్పీడ్గా ఉన్నా. అవసరం కదా. రాగునే తప్పైపోయింది రాగిని, తప్పలేదు. అవసరం రాగిని, నువ్వు దేవతవు రాగిని, అర్థం చేసుకో, నువ్వు అర్థం చేసుకుంటా. తప్పు చేశాను రాగిని, తప్పు చేశాను. తప్పు ఎంత
చేశాను రా, నన్ను క్షమించు. నిన్ను జీవితంలోకి రప్పించుకున్న నాకు నిన్ను నా కాళ్ళ దగ్గరికి రప్పించుకోవడం పెద్ద విషయం కాదే. కాదు కాదు, నువ్వు కావాలి చెప్పు, వస్తావా? ఎందుకు ఇలా వేధిస్తున్నావు? ఎందుకు ఎందుకు నన్ను వెయిట్ చేస్తున్నావు? రే, పొరపాటు చేస్తున్నావు. రాజశేఖరం గారు నిప్పు. తప్పు చేసిన వాళ్ళే నిప్పైతే నాకు తప్పు చేయాలనుంది, అది నీతో కలిసి. చాలా కాలమైంది కదా, ఆశగా ఉంది. ఇంటికి రానా మల్లీశ్వరి? నేను రావడం కాదే, నిన్ను నిన్నే నా ఇంటికి రప్పిస్తా. రప్పిస్తా నిన్నిలా చూస్తుంటే నాకు చచ్చిపోవాలను దృశ్యాలు. అన్నయ్య మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడా? రావడమే కాదు, పీకల దాకా తాగాడు. నా మాట నమ్ము రాగిని, నేను తాగడం ఎప్పుడో మానేశాను, నీకు తెలుసు కదా. ఒట్టు రాగిని.